కాశీఖండంలో శివుడు విష్ణుమూర్తితో సకల శాస్త్రాధ్యయన పాండిత్యం అంతా గంగానదీ స్నానానికి సాటి రాదు అంటే పాండిత్యం కంటే గంగానదీ స్నానం గొప్పది అని చెప్పాడు శాస్త్రాలు చదవడం వల్ల వచ్చే పుణ్యం కంటే గంగానదీ స్నాన ఫలితం ఎక్కువ అన్నమాట ఈ గంగానదీ స్నానం ఏం చేస్తుంది మనస్సుతోటి వాక్కుతోటి శరీరంతో చేసే పాపాలను తొలగిస్తుంది ఈ మూడు పాపాలు పోవాలంటే ఇక గంగలో స్నానం చేయవలసింది ఆ పాపాల్లో మనం శరీరంతో చేసే మూడు పాపాలు చెప్పుకున్న ముందు ఇంత పూర్వభాగంలో భాగంలో అందులో ఒకటి తనకివ్వకుండా ఉన్నదానని అపహరించటం రెండవది అనవసరంగా ప్రాణిహింస చేయటం మూడవది తన మీద ఆసక్తి లేని స్త్రీలని బలాత్కారంగా ఎత్తుకుపోవటం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు ఇంకా మానసికంగా చేసే పాపాలు ఏమేమిటి ఒకటి పరధనములను గురించి ధ్యానించటం అనగా ఇతరుల డబ్బు ఎప్పుడు పోదామా పక్కవాడు ఇల్లు బాగుంటే మనకి ఏడుపు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా ఇతరుల ధనాన్ని చూచి ఈర్ష్యపడి ఆ ధనాన్ని అపహరించాలనుకోవడం ఇది మానసిక పాపంలో మొదటిది రెండవది ఇతరుల ధనం గురించి ఏడవడం కంటే ఇతరులకు కీడు కలగాలని కోరుకోవడం మరింత దోషం అన్నారు కొంతమంది పైకి నవ్వుతూ మాట్లాడతారా పక్క వెళ్ళలేక వీడికి డబ్బులు వచ్చేస్తున్నాయి వీడికి జీతం పెరుగుతోంది వీడికి ప్రమోషన్ వచ్చింది వీడికి కీర్తి వస్తుంది వీడు ఉపన్యాసకుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు ఏడ్చి వీడు ఎప్పుడు పాడైపోతాడా అనుకుంటారు లోపల ఎదురుగుండడు మీరు పైకి రావాలని కోరుకోవడం రహస్యంగా లోపల మాత్రం విడంబట్టు మాట చచ్చిపోతే బాగున్నాను కోరుకోవడం ఉందే ఈ మానసికంగా ఇతరులకి కీడు కలగాలని కోరుకోవడం మానసిక పాపాలు రెండోది ఇతరుల ధనాన్ని కోరుకోవటం ఇతరుల కీడుని కోరుకోవటం ఇంకా మూడవది అనవసరమైన పనుల మీద ఆసక్తి చూపించడం అనవసరమైన విషయాల మీద మనకి ఏ సంబంధం లేదు ఎవడో రోడ్డు మీద పోతున్న వాడి గురించి మనకెందుకు వాడిలా చేసేట వీడిలా చేసేట లోపల లోపల వాళ్ళ గురించి ఆలోచన చేయటం వ్యర్థమైన వస్తువుల మీద అనవసరమైన వాటి మీద మనస్సులో దృష్టి పెట్టడం ఆలోచన చేయటం ఈ మూడు మానసిక పాపాలు మూడేమో శరీర పాపాలు మూడు మానసిక పాపాలు